కుబేర కటాక్షం కోసం చేయవలసిన పనులేంటో తెలుసుకుందాం కుబేరుడు శివభక్తుడు కావున శివుడికి పూజ చేసిన తర్వాత కుబేరుడికి నమస్కరిస్తే సంపదలకు లోటు ఉండదు కుబేరుడు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాడు కనుక కుబేరుడికి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని వ్యాపారంలో ఉంచి ప్రతిరోజు నమస్కరించాలి కుబేరుడికి లక్ష్మీదేవికి కలిపి లక్ష్మి కుబేర పూజ చేస్తే కుబేరుడు అను అనుగ్రహం లభిస్తుంది కుబేరుడికి ఇష్టమైన నేతి లడ్డూను సీతాఫలం పండును నైవేద్యంగా సమర్పిస్తే కుబేరుడు ప్రీతి చెందుతాడు కుబేరుడికి ధనత్రయోదశి రోజున పూజ చేస్తే గృహం శిరు సంపదలతో కమలా కమలాపూలతో కుబేరుడికి పూజ చేస్తే అపారమైన ఐశ్వర్యప్రాప్తి అయితే కలుగుతుంది శ్రీ కుబేరాయ నమ అనే నామాన్ని నలభై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు జపించి కుబేరుడికి ధూపం దీపం నైవేద్యం సమర్పిస్తే జీవితంలో గొప్ప భోగాలు సంపదలు చేకూరుతాయి తిరుమల వెంకటేశ్వర స్వామికి కుబేరుడు అప్పు ఇవ్వడం వలన తిరుమలలో వెయ్యి నూట పదహారులు ముడుపు కట్టివేస్తే అప్పు అప్పుల బాధలన్నీ పూర్తిగా తొలగి ఆ క్షణం నుండి జాతకంలో ఐశ్వర్యయోగం ఏర్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి పురాణాల్లోని శాస్త్రాల్లోని మంచి విషయాల కోసం Thanks for the watching this video.